నిన్న రాత్రి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్ అనేది తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్కి కాల్ చేసి స్పెషల్గా షాక్ ఇచ్చారట సో వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్కి కాల్ చేసినటువంటి కేసీఆర్ మరి అలాగే మిగతా వాళ్ళు కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్కి జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేయడంతో ఈ విషయం అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరి రాజకీయాల పరంగా కూడా దుమారం రేపుతోంది సో పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల్లో ఫోన్ చేసి మరి తనకి సంబంధించినటువంటి మరి విషయంలో రాజకీయాలు రావాలని ఉందని జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు వస్తారా బాబు అంటూ ఎదురు చూస్తుంటే తను మాత్రం అంటే కొత్త పార్టీని సెలెక్ట్ చేసుకోవడం అందరికి షాక్ ఇచ్చింది సో ఈ సందర్భంగా వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పవర్ స్టామినా ఏంటో చూడాలనుకుంటున్నారు అందుకే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి స్పెషల్ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఎవరేమనుకున్నా పర్వాలేదు జనసేనలో చేరడం మాత్రం పక్కా మరి ఈ ప్రభుత్వం మరి చేసింది ఏమీ లేదు తెలుగుదేశం పార్టీతో ఉన్నా ఒకటే దూరంగా ఉన్నా ఒకటే కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరి మీకు సపోర్ట్గా మాట్లాడితే ఖచ్చితంగా మరి దానికి ఒక అద్భుతమైనటువంటి అవార్డు అంటూ ఉంటుందంటూ చెప్పారు కాబట్టి దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతో మరి ఎగ్జైట్ అవుతున్నారు సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి నేను చేరతానని చెప్పేసరికి మన జనసేనాని కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్కి కృతజ్ఞతలు చెప్పారట మన పవర్ స్టార్